నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండల కేంద్రం సమీపంలో ఉన్నాం మనతో పాటు కొనతం సత్తిరెడ్డి రైతు ఉన్నారు ఈ రైతుకు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి కూరగాయల సాగులో అనుభవం ఉంది మిగతా రైతులందరూ వరి పత్తి వంటి సాంప్రదాయ పంటలు సాగు చేస్తున్న తాను మాత్రం విభిన్నంగా ఆలోచిస్తూ తనకున్న సొంత భూమితో పాటు దాదాపు నలభై ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని ఇరవై ఏళ్ళ నుంచి కూరగాయల సాగు చేపడుతున్నారు సాంప్రదాయ పద్ధతుల్లో కూరగాయల సాగు చేయడమే కాదు గడిచిన తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఆధునిక పద్ధతుల్లోనూ కూరగాయల సాగు చేపడుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రికార్డు స్థాయిలో దిగుబతులు తీయడమే కాదు దానికి అధిక ధరలు పొంది రికార్డు స్థాయి లాభం పొందిన సందర్భాలు సైతం చాలా ఉన్నాయి సత్తిరెడ్డి పొలం పొలంలో ప్రతిరోజు కూడా దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది కూలీలకు ఉపాధి కల్పిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వారు ఏ విధమైన కూరగాయల సాగు చేపడుతున్నారు కూరగాయల సాగులో ఎలాంటి కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు లాభాలు ఏ విధంగా ఉన్నాయి ఇతర రైతులు ఎవరైనా కొత్తగా కూరగాయల సాగులోకి రావాలనుకున్న వారికి వారి సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయి విద్యావంతులు యువత ఎవరైనా వ్యవసాయంలోకి రావాలనుకుంటే ఈ వ్యవసాయ రంగంలో ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయనే విషయాలను కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ వ్యవసాయంలో మీకు మొత్తం ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి వ్యవసాయం అంటే నేను చిన్నప్పుడు నేను చదువుకునే పదవుతుంది సార్ నేను కానీ స్కూలు పో పోతప్పుడు కూడా ఉదయం సాయంత్రం వ్యవసాయం అంటే నాకు వ్యవసాయం అంటేనే చాలా చిన్న పర్సన్ చాలా ఇష్టం స్కూల్కి పోయేది స్కూల్కి వెళ్ళి రాగానే మళ్ళీ వ్యవసాయంలో పాల్గొనేది మా నాన్నున్నప్పుడు కూడా వాళ్ళకు చేదోడు వాదోడుగా వ్యవసాయంలో ఆ రోజు నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం ఉండేది మా అమ్మ నాయన మ్యాక్సిమం వరి పంటలు పండించేది ఎప్పటినా కొంచెం సమ్మర్ యాసింగి వరికి వచ్చిన తర్వాత దోసకాయ వేసేది అప్పుడు దోసకాయకి ఇక్కడ డిమాండ్ దాకా సూర్యాపేటకి వెళ్ళి వచ్చి ఇక్కడ వాళ్ళే ఫీల్డ్ మీదకి వచ్చి వాళ్ళే కొనుక్కొని తీసుకొని పోయేది ఓన్లీ దోసకాయనే వేసేది తక్కువ టమాటర్ వేసేది మీదనే ఎక్కువ కాన్సెప్ట్ చేసేది మా మన వాళ్ళు అంటే నేను కొంచెం డెవలప్ అయినా కానీ కొద్దిగా మనకు కూరగాయలకి ఎందుకు రాకూడదు కూరగాయలకు కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది కదా కొద్దిగా లాభాలు కూడా ఎక్కువన్నాయి అని చెప్పి నేను డెవలప్ అయినాక కొంచెం కూరగాయలు స్టార్ట్ చేసినాను ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు మీరు సొంతంగా నేను సొంతం అనేది ఇరవై సంవత్సరాల సందే వ్యవసాయం చేస్తాను ఇరవై సంవత్సరాలు మా అమ్మ నాన్నతో పాటు ఒక పది పదిహేను సంవత్సరాలు చేసిన వాళ్ళతోటి ఇక వాళ్ళ కొంచెం మా అమ్మ నాన్న ఏజ్ ఏజ్ వారి అయినాక కొద్ది వయసు మీద అయినాక నేను సొంతం నేను మొత్తం మీద చేసుకొని ఒక ఇరవై ఐదు సంవత్సరాల సీంది నేను సొంతం చేస్తాను ఎక్కడ ఉంటారు మీరు ఉండడం చెక్ వేయాలని ఉండడం చిట్టాలి నేను మొదటి నుంచి చెక్ చేయాలా నేను పుట్టిందే చిట్టేయాలా ఇక్కడనే సెటిల్ అయిన ఇక్కడ మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది సొంతంగా నా సొంతం ప్రజెంట్ ఏడు ఎకరాలు ఉంది ఏడు ఎకరాలతో పాటు ఇంకొక నలభై ఎకరాలు కౌలు తీసుకొని చేస్తారా వేరే నలభై ఎకరాల్లో ఒక రెండు మూడు ఎకరాలు పొలము తప్పని పరిస్థితి నల్ల భూములు ఉంటాయి అవి పొలం పొలం కౌలు సార్ అది నా సొంత భూమి ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు తోటనే మా బత్తాయి ఉంది మామిడి ఉంది నిమ్మ ఉంది చూస్తున్నాయి టమాటో తోట ఇది నా సొంత భూమి ఇది ఈ ఏడు ఎకరాలు ఇది మిగతా నలభై ఎకరాలలో కూరగాయలు ఒక రెండు మూడు ఎకరాలు వరి పొలం అది నల్ల పొలము వానకాలంలో నీళ్లు నిలుస్తాయి వర్షం పడ్డప్పుడు కాబట్టి అది ఏం తోడ కాదు కాబట్టి వానకాలం వరి పెడతాను అందులో కూడా యాసింగి మళ్ళీ కూరగాయల ఏం ధరలు నడుస్తున్నాయి ఇక్కడ కౌలుకు మామూలుగా మీరు నలభై ఎకరాలు కౌలు తీసుకున్నట్టున్నారు కదా ఇది ఎక్కడ మట్టి నీళ్ళు వస్తారు తిని పెట్టి సార్ ఎకరానికి మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఇక్కడ కౌలు భూమి కానీ మిగతా నా యాక్టివిటీస్ డెవలప్మెంట్ మొత్తం నాది వాళ్ళ వాళ్ళు లీజ్ తీసుకున్నా సరే కానీ ఓన్లీ ల్యాండ్ ఇచ్చారు తర్వాత అందులో బోర్లు వేసుకోవటం డ్రిప్ వేసుకోవటం మళ్ళీ ఈ వర్క్లంతా అంతా నేను సొంతం పెట్టుబడి పెట్టి నేనే చేసుకునేది వాళ్ళు ఓన్లీ ల్యాండ్ ఇచ్చినందుకు మూడు నుంచి ఐదు వరకు ఇక్కడ కౌలు ఎకరానికి ఓకే ఇప్పుడు ఇట్లా ఇరవై సంవత్సరాల నుంచి దాదాపు మొదటి నుంచి నలభై ఎకరాలు తీసుకురా మధ్యలో మధ్యాహ్నం ఒక ఇప్పుడు పది 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 నాలుగు సంవత్సరాలు అయితే ఒక ఫీల్డ్ తీసుకొని పది ఎకరాలు అది ఇరవై ఆరు సంవత్సరాలు కంటిన్యూ తీసుకొని ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్ అదే పది ఎకరాల భూమి మీరే సాగు చేస్తారు కూరగాయలు వేస్తారు మొత్తం కూరగాయలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూరగాయలు చేస్తున్నారు కదా అంటే మిగతా రైతులు మీ చుట్టుపక్కల రైతులు పత్తి వరి ఇట్లా చేసుకుంటూ ఉంటారు తోటలు ఉంటాయి మరి మీరు కూరగాయలు సాగు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళకి లాభం అనిపిస్తుందా మీకు సంతోషం అనిపిస్తుందా నాకే లాభం అనిపిస్తుంది సార్ నాకు ఎందుకంటే కూరగాయలకు ఇప్పుడు అవధాడు వరి ఉన్నది వరి ఉంటే ఆరు నెలలు అందరూ వరి వరి అని పెడుతున్నారు చాలా వరకు కానీ అందరూ కూరు పెడితే మళ్ళీ కూరగాయలకు కావాలి కదా అని చెప్పి అందరు పెట్టే పద్ధతి పంటలు మనం పెడితే దానికి ఎట్లా వాల్యూ ఉంటుంది అని చెప్పి అందరితో పాటు నేను కొంచెం విభిన్నంగా ఈ కూరగాయ చిట్టేళ్ళ మ్యాక్సిమం నాకు తెలిసిన కాడికి అటు గొప్పగా అని చెప్పేది నూటికి తొంభై తొమ్మిది వారులకు చిట్టాల టౌన్ వరకు అని చెప్పేది ఎక్కడ కూరగాయల తోట అనేది ఎవరు పెట్టరు ఎవరైనా పెడితే ఒకరిద్దరు పెడితే వాళ్ళు సొంతానికి పెట్టుకునేది తప్ప కమర్షియల్గా ఇంత అవసరాలు పెట్టుకునేది కమర్షియల్గా మాత్రం చిట్టేళ్ళ టౌన్ల వరకు ఎవరు పెట్టలేదు కాబట్టి మనం పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఈ కూరగాయల ఫీల్డ్లో దిగడం జరిగింది ఈ పత్తి అంటే ఇప్పుడు కూరగాయ ఇప్పుడు అందరూ పత్తి పెడితే మరి కూరగాయలకు కూడా జనాలకు అవసరం మనకు గిట్టుబాటు ధర కావాలి మనకు మనకు నాలుగు రూపాయలు జనాల జనాలు అవసరాల తీర్చాలి అనే ఉద్దేశంతో కూరగాయల ఫీల్డ్కి వచ్చింది నేను నలభై ఏడు ఎకరాలు మొత్తం మీరు సాగు చేస్తున్న భూమి మరి మీరు ఒక్కరికే పర్యవేక్షణ కష్టం కావట్లేదా ఇది చేసుకోవడం ఏం కదా సార్ నాకు ఎంత వర్క్ ఉంటే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇంకా సంతోషం అనిపిస్తుంది అంత వర్క్ పెరుగుతుంటే అంత హ్యాపీనెస్ అనిపించి అంత ఫ్రీగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది చేదోడు వారు ఉన్నారు లేడీస్ రోజు ఒక ఇరవై మంది పనిచేస్తుంటారు కూలీలు పదిహేను నుంచి ఇరవై రెండు మంది రెగ్యులర్ ఉన్నారు ఇరవై రెండు మంది వాళ్ళు ఉన్నారు మొత్తం దేనికి వాళ్ళు కూరగాయలు దీనికి కూరగాయలు దంపడం అయితే గింజలు పెట్టడం అయితే బీరత్తి ఉంటది స్టేకింగ్ చేయాలి పైకి తీయాలి అటువంటి అన్ని మొత్తం అన్ని పనులు ఆ పదిహేను నుంచి ఇరవై రెండు మంది లేడీస్ ఇప్పుడు ఈ నలభై ఎకరాలల్ల ఈ రకంగా పందిరి వేసి సాగు చేస్తున్న కూరగాయలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి పది ఎకరాలు సార్ ఇది పది ఎకరాలు పందిర్లు పది ఎకరాలు మిగిలినంత కూడా నార్మల్ నార్మల్ నెల వ్యవసాయం పందిర్లో ఏమి వ్యవసాయం మల్చింగ్ ప్లస్ డ్రిప్ ఎక్కడ నా పాత పద్ధతులు అనేది లేదు ఎందుకని అంటే మొదట్ నుంచి పాత పద్ధతులలో చేయలేదా మీరు ఎప్పుడు అసలు ఫస్ట్ చేసిన ఒక నాలుగు సంవత్సరాలు పాత పద్ధతులు చేసినాము చేసినాం కానీ తర్వాత కాలం క్రమం మారుతున్న కొద్ది దిగుబడి జరగాలి జనాలు జనాభా పెరుగుతున్న దానికి తగ్గట్టు దిగుబడి కూడా పెంచాలి మనకు రెండు రూపాయలు మిగిలిన ఉద్దేశం నాలుగు సంవత్సరాల లేకుండే సాంప్రదాయం ఉండే ఇప్పుడు ఆధునికంగా ఈ మల్చింగ్ పేపర్ వచ్చింది డ్రిప్ వచ్చింది సేమ్ పందిల్లు వచ్చినాయి సేనట్టు వచ్చినాయి ఇవన్నీ హార్టికల్చర్ వాళ్ళ సబ్సిడీతో హండ్రెడ్ పర్సెంట్ హార్టికల్చర్ సపోర్ట్ నాకు మాకు ఉంటుంది ఇవాళ ఎంత పది పదిహేను నెల ఉంది ఇప్పుడు రెండు మూడు నెలలు ఉంది విద్యాసాగర్ వచ్చింది ఇక్కడ మాకు ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సహకారంతో ఏదైనా మేము ముందుకు పోగలుతున్నాం ఇప్పుడు మీరు ఏ రకమైన కూరగాయలు పండిస్తారు మొత్తం గా అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు మిర్చి టమాటా వంకాయ దోశ బీర సోర కాకర టమాటా ఇవన్నీ ఒక ఎనిమిది తొమ్మిది రకాలు పంపి పండించేది ఇక కొంచెం ఈ పదిహేను ఇరవై మంది కూడా లేబర్ సరిపోకుండా ఇప్పుడు మిర్చికి బెండకాయ పెడతారు కొంచెం లేబర్ ఎక్కువ పడతారు ఆ బెండకాయ తెంపాలంటే కూడా కొంచెం లేబర్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ రెండు కొంచెం తగ్గించి మిగతా ఇప్పుడు దోశ ఇప్పుడు గా నా దగ్గర మనం చూస్తున్నది రెండు ఎకరాల టమాటా ఉంది ఇది ఇంకో ఫీల్డ్ మీద రెండు ఎకరాలు వంకాయ ఉంది మూడున్నర ఎకరాలు బీరకాయ ఉంది నాలుగున్నర ఎకరాల దోసకా అయింది ఇక్కడ మన పక్క ఫీల్డ్లో ఇంకో ఫీల్డ్ ఉంది అక్కడ నేషనల్ హైవే సైడ్ సైడ్ మన నర్సరీ వాళ్ళు కూడా ఉంది మన కేవీకే వాళ్ళు మన విద్యాసాగర్ ప్రోత్బలం తోటి కంపల్సరీ కేవీకే కంపల్సరీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీద మన సైడ్ నెట్ నా నర్సరీ నర్సరీ సైడ్ కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడెడ్ తోటి వేయించి పిర్రు నేను దాంట్లో నా సొంతానికి నారు పోసుకొని పెంచుకుంటున్న తోటి రైతులకు కూడా తక్కువ ధరతోటి వాళ్ళకు కూడా తోటి రైతులకు కూడా నర్సరీ వచ్చే క్వాలిటీ నర్సరీ వాళ్ళ మొక్కలు ఇవ్వటం జరుగుతుంది అయితే అక్కడ మూడున్నర ఎకరాలు సొరకాయ వేసినా మళ్ళీ రెండు ఎకరాలు దోసకాయ వేసినా అక్కడ మొత్తం ప్రజెంట్కి పదిహేడు పద్దెనిమిది ఎకరాలు ఈ రోజు వరకు ఉన్నాయి ఇంకొక జూలై ఫస్ట్ నుంచి అన్ని క్రాపులు స్టార్ట్ అవుతాయి మిగతా భూములు ఖాళీగా మిగతా భూములు ఖాళీగా ఉన్నాయి అవి రేపు ఇంకొక వర్షాలు మంచి ఎప్పుడైతే కంటిన్యూ పడతాయో ఆ వర్షాలు కంటిన్యూ అవ్వే టైంలో ఇప్పుడైతే ఖాళీగా ప్రదేశం ఉందో ఆ కాళీ ప్రదేశంలో జన్మలు వేస్తాం జన్మలేసి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కాగానే నలభై ఐదు రోజులు కాగానే దాన్ని భూమిలో కల దుంది భూసారం మంచిగా పెరుగుద్ది దాంట్లో ఇప్పుడు ఈ పంటలు లేస్తాం కదా ఈ ఖాళీ ఉంచి దాంట్లో అప్పుడు మళ్ళీ గ్రీన్ మార్ పజ్జు అంటే ఇట్లా ఈ జన్మ వేసి దున్నడం అనేది ఎన్ని సంవత్సరాల చేస్తున్నారు అది పది పన్నెండు సంవత్సరాలు చేస్తున్నారు సార్ అంతకుముందు పెంట కొట్టుకునేదా కొట్టుకునే పశువులు ఉండే పెంట కొద్దిగా దొరికేది ఇప్పుడు పెం పశువులు మొత్తం కావాలి మొత్తం తగ్గిపోయినాయి తగ్గిపోయినందుకు ఎరువులు దొరుకుతలేవు కాబట్టి పసులు లేవు సార్ ట్రాక్టర్ ఉందా ఇప్పుడు రెండు ట్రాక్టర్లు రెండు ట్రాక్టర్ ఇద్దరు ట్రాక్టర్ వాళ్ళు వాళ్ళు రెగ్యులర్ గా పచ్చి జన్ములు వేయకుండా ఏ క్రాప్ అనేది పెట్టనియ దానివల్ల నాకు ఎంత రిజల్ట్ అనిపించింది అంటే అసలు చెప్పరానంత రిజల్ట్ అనిపించింది ఆ జన్ వేసి క్రాప్ పెట్టడంలో ఎన్ని రోజులు పడుతుంది జనం వేసి మనకు కులిపోయి గింజలు వేసి వచ్చేవారు వాళ్ళు నలభై రోజులు పడుతుంది నలభై రోజులు దున్నిన తర్వాత దున్నేటప్పుడు ఒక ఎకరానికి రెండు బస్తాలు మూడు బస్తాలు సూపర్ ఫాస్ పెట్టు దుంతము తర్వాత ఒక పది రోజులు కులిపోద్ది ఒక పది రోజుల తర్వాత మనం పెట్టుకోవచ్చు మీరు మరి నర్సరీ తెస్తారా ఈ మొక్కలన్నీ కూరగాయల మొక్కలు టమాటా వంగ మిర్చి నర్సరీ పెంచుకోవడం ఇప్పుడు చూసే టమాటా నా సొంత నేను నర్సరీ పెంచుకొని నేను వేసుకోవడం జరిగింది అక్కడ వంకాయ కూడా నేను నర్సరీ పోసుకొని నేను వేసుకున్నాను మీకు విత్తనాల ఎంపిక కూడా ఇంపార్టెంట్ ఆ విత్తనాలను మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు ప్రతిసారి కూడా విత్తనాలు ముందు హెచ్ఓలే ఇంత ఉదాహరణ బీరా సూర ఉంది ఇంత మామూలు చేసేది అప్పుడు వచ్చిన హెచ్ఓ ఉండి నాకు ఇత్తనాలు కావాలని సార్ చెప్తే ఒక కంపెనీలో వాళ్ళు టైప్ అయ్యారు ఈ మీ ఫోగ్రెస్ ప్రాబ్లమ్ ఉన్నారా మీకు మా దగ్గర మంచి విత్తనం వచ్చింది చెప్పి ఆ హెచ్ఓలతోనే చెప్తే వాళ్ళు ఈస్ట్ వెస్ట్ కంపెనీ తెచ్చి వచ్చేది ఇప్పటివరకు ఈస్ట్ వెస్ట్ కంపెనీ బీర బీరా కానీ కాకర కానీ మంచిగా వాడుతున్నాను ఈ టమాటో వచ్చే వరకల్లా మన హెచ్ఓ విద్యా విద్యాసాగర్ గారు వాళ్ళు హైదరాబాద్ చిట్టాలకు ఇదే ఈ టైం అప్పుడు జనవరి టైంలో సంక్రాంతి పడిన టైంలో నేను ఒకసారి ఫీల్డ్ చూస్తా అని చెప్పి సార్ వచ్చిండు వచ్చినప్పుడు సార్ని సంప్రదించడం జరిగింది సార్ నేను ఒక రెండు గంటల టమాటా ఇద్దాం అనుకుంటున్నా మీకు గైడెన్స్ ఏంది సార్ అని చెప్తే అప్పుడే సార్ ఉండి ఏది సత్తుడి మంచిగా ఉంటుందని చెప్పిండు వాళ్ళ మరదలు ఐదురావుకి వెళ్ళి వస్తుంటే బహుశా పది పదకొండు గంటలకు మేము పది గంటలకు మీటింగ్ అయినాము పదకొండు గంటలకు వాళ్ళ మరదలు ఐదురాయికి వెళ్ళి వచ్చేది ఉండే నా కోసం సాయంత్రం దాన్ని కాపా సింజంటా కంపెనీ సాహుకు కొత్త ఇత్తనం వచ్చింది సత్యుడు పెట్టు అని చెప్పి సారు ప్రోత్సహించడంతో వాళ్ళు నేను పోకుంటా వాళ్ళ మరదలతోనే సీడ్ తెప్పించడం జరిగింది ఆ సీడ్ తెప్పించిన మరుసటి రోజే మన అప్పుడు నాకు నర్సరీ లేకుండే గోపిల దగ్గర నర్సరీలో సీడ్ ఇచ్చి నర్సరీ పెంచుకోవడం జరిగింది అది ఇచ్చి నేను ఇదే ఫీల్డ్లో పోయిన సంవత్సరం ఇచ్చిన ఎంతసారంటే నాకు కళ్ళు చెదిరిపోయే దిగుబడి వచ్చింది అప్పుడు ఎండాకాలంలో ఎండాకాలంలో ఏప్రిల్ ఫస్ట్కు కాయ స్టార్ట్ అయింది జనవరి దానికన్నా ఒక రెండు నెలల ముందు ఇచ్చిన

ఇప్పుడు ఎండకులు మనం ఎండాకాలంలో నలభై ఐదు నలభై ఆరు నలభై ఎనిమిది వస్తుంది సార్ అది టమాటో ఎంతసేపటికి ఇరవై ఐదు మాక్సిమం ముప్పై ఐదులోకి వస్తే టెంపరేచర్ ఇరవై ముప్పై ఉంటేనే తట్టుకొని కాస్తుంది కానీ నలభై నలభై వెనకాల అది బయట ఓపెన్ ఫిల్లా కాయటం అనేది నూటికి తొంభై ఐదు పర్సెంట్ ఎక్కడ జరగదు ఈ సేడినట్టు ఉంటే మంచిగా కాస్తది అని చెప్పి సారు మన హెచ్ఓ విద్యాసాగర్ చెప్పటం సార్ మరి సబ్సిడీ సబ్సిడీ తీసుకో నువ్వు పెట్టుకో పెట్టుకున్న తర్వాత క్లెయిమ్ చేసుకుంటే మేము డెలివ్ చేసుకున్నారు సార్ చెప్పిన సూచన ప్రకారం మేము పర్సన్లో కొనుక్కొని తెచ్చుకుంటున్నాము జరిగింది తర్వాత వాళ్ళు సబ్సిడీ కూడా జరిగింది అయితే ఎంత దిగుబడి వచ్చింది ఎకరంలో పోయిన సార్ సమ్మర్లో టమాటా పోయినసారి ఎకర ఒక ఎకరాల్లో నలభై టన్ను వచ్చింది సార్ అప్పుడు నలభై టన్నులు నలభై టన్నులు దిగుబడి వచ్చింది నాకు మార్చి ఇరవై తొమ్మిది స్టార్ట్ అయింది ఏప్రిల్ రెండు మూడో తారీఖు పికప్ అందుకుంది ఆ ఒక లో కూడా అప్పుడు ఆ ట్రైన్లో రోజు యాభై బాక్సులు అరవై బాక్సులు వచ్చింది ఇరవై ఐదు కేజీల బాక్స్ ఇరవై ఐదు కేజీల బాక్ ఒక్కొక్క బాక్స్ ఇరవై కేజీలు అటువంటి యాభై నుంచి అరవై కేజీ బాక్సులు రోజు ఎన్ని రోజులు వచ్చింది అట్లా అట్లా నెల రోజులు వచ్చింది తర్వాత క్రమేణ తగ్గుతుండే కానీ అదృష్టం ఏంటంటే నాకు అప్పుడు నాది రేటు కాయ ఎప్పుడైతే స్టార్ట్ అయింది మంచిగా రేటు కూడా అదే ఎగ్దామున స్టార్ట్ అయింది ఐదు వందల రూపాయలు బాక్స్ అంటే ఇరవై రూపాయలు కేజీ లెక్కన పడది మాదాన్నపేటకు దీంతో పాటు పక్క ఫీల్ లో వంకాయ వేసినప్పుడు వంకాయ కూడా బీపచ్చంగా వెళ్ళింది వంకాయ కూడా ముప్పై గుంటల మీద ముప్పై గుంటలు పెట్టిన దాని మీద కూడా ఏడు లక్షలు వచ్చినాయి అయితే అప్పుడు వంకాయ ఇల్లు టమాటా ఎట్లా వెళ్ళిందో వంకాయ కూడా బాగా విపరీతంగా ఇల్లింగ్ వెళ్ళింది వేరు కూడా పది పదిహేను రూపాయలు పోయింది మంచిగా ఈ రెండు కలిసి మా హైదరాబాద్ మాదన్నపేట అంత నాలుగు రోజులకు ఐదు రోజులకు రెండు లక్షలు రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్ష ఐదు వేలు నాలుగైదు రోజులకు పేమెంట్ అట్లా తే ఎంత సంతోషం అంటే అంత సంతోషం అనిపించింది అప్పుడు ఒక ఆదివారం ఇంకో మధ్య నేను వారం ఉండే ఆ రెండు రోజులు మార్కెట్ బంద్ ఉంటుంది కాబట్టి రెండు రోజులు పెంచి వారానికి ఐదు రోజులు పంపితే రెండు లక్షల ఇరవై నుంచి రెండు లక్షల యాభై వేల మధ్యన అట్లా నాలుగైదు సార్లు ఎత్తుకున్నా తర్వాత మళ్ళీ లక్ష లక్ష యాభై ఇట్లా క్రమం దీని మీద దాని మీద కలిపి రెండు కలిపి ఇరవై లక్షలు వచ్చాయి రెండు ఇది పద్నాలుగు అది ఇరవై లక్షలు వచ్చింది ఇరవై లక్షల్లో ఏడు లక్షలు ఖర్చుపోయింది పదమూడు లక్షలు మిగిలినాయి అంటే సార్ ఇది పద్నాలుగు లక్షలు దీనికి వచ్చినాయి ఇది నాలుగు లక్షలు పోతే పది లక్షలు మిగిలి లక్షలు తొమ్మిది లక్షలు దానికి మూడు లక్షలు ఖర్చుపోయింది ఆరు లక్షలు వంకాయ అదే స్ఫూర్తితోటి పోయినసారి ముప్పై గుంటలు పెట్టినందుకు అంత వచ్చింది కాబట్టి ఈసారి ఇంకా రెండు ఎకరాలు పెడతామని చెప్పి కొద్ది పెంచి రెండు ఎంకాయలు పెట్టడం జరిగింది కాకపోతే దురదృష్టం కాదు అందరికీ ప్రపంచం మొత్తం కరోనా వచ్చింది దానివల్ల మార్కెట్లు బంద్ అయ్యి రేట్ లేక ఈసారి కొంచెం డల్ ఉంది డల్ ఉందని చెప్పి ఆ టైంలో పోతలేదని చెప్పి మొత్తం కట్ చేయడం జరిగింది కట్ చేసినాక మళ్ళీ ఇప్పుడు ఇగురు పోతొచ్చి మళ్ళీ కాయ స్టార్ట్ అయింది వంగసెట్ పెరిగిన తర్వాత కట్ చేసారు పెట్టి ఆల్రెడీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు కట్ తీసుకున్నాం హార్వెస్ట్ చేసినాం చేసినాం కానీ సేల్స్ మార్కెట్లు కరోనా రావటం మార్కెట్ వాళ్ళకు మార్కెట్లో వాళ్ళు పనిచేయటం ఇది మన అప్పుడు రోజు టన్ను టన్నున్నది కాయ వెళ్ళేది అంత పెద్ద మార్కెట్ అంటే లాక్డౌన్ లో ఇక లాక్డౌన్ లో మా కూరగాయల మార్కెట్ వాళ్ళే కుర్రాయల మార్కెట్లలో వాళ్ళు పనిచేసే వాళ్ళకు కరోనా వచ్చిందని చెప్పి ఇక్కడ సూర్యాపేట అక్కడ నల్గొండ ఇవన్నీ మార్కెట్ బంద్ కావడం ఇక కాయ పోతలేదని చెప్పి నీళ్ళు పెట్టడం నీళ్ళు పెడుతున్నా కానీ ఈ మిగతా కాయ దింపడం మొత్తం ఇప్పుడు మళ్ళీ ఒక పదిహేను రోజుల లాక్డౌన్ అయితే కొద్దిగా మళ్ళీ రిలీజ్ అయింది పది రూపాయల నుంచి పదిహేను రూపాయల మధ్య నడుస్తుంది ఇప్పుడు మళ్ళీ అది కోసేసినాక మళ్ళీ ఈ గురిపోతు వచ్చింది మళ్ళీ స్టార్ట్ ఇప్పుడు ఇప్పుడు మీరు నలభై ఎకరాలు కౌలుకి తీసుకొని చేస్తున్నా అన్నారు రెండు లక్షల రూపాయల చిల్లర మీరు కౌలు ఇస్తుంటారు ప్రతి సంవత్సరం మరి మీకు ఎంత దిగుబడి ఎంత మిగిలిస్తుంటారు ఇంత వ్యవసాయం చేసి చాలా కష్టంతో కూడుకున్న పని చేస్తున్నారు సార్ అయితే దీనికి ఉదాహరణ ఏంటంటే సార్ ఇప్పుడు ఎంత తక్కువ తక్కువైనా ముప్పై వేలు అన్ని ఖర్చులు పోను ముప్పై లక్షల నుంచి మూడు లక్షలు మిగులుతాయి అని మన నేను చూసిన నాకు ఇంత ముందు గజలు బీరకాయ పెడితే కూడా ఎకరానికి రెండు లక్షలు బీరకాయ పదహారు టన్నులు పదిహేను టన్నులు వచ్చేది ఆ టైంలో కూడా రెండు మూడు లక్షలు మిగిలింది దాని రికార్డు బద్దలు కొట్టి మొన్న సమ్మర్లో ఇది టమాటా ఇలా తీసింది ఇది టమాటా వంకాయలు తీసింది అదే తోటి ఇప్పుడు రెండు ఎకరాలు మళ్ళీ టమాటా నాటడం జరిగింది అక్కడ రెండు ఎకరాలు వంకాయ పెట్టడం జరిగింది ఈ వంకాయ లాక్డౌన్ వల్ల కొద్దిగా అది అక్కడ బ్రేక్ అయింది ఇది కూడా అంటూ చూడు వెనకటి పెద్ద మంచు ఏ జరిగినా మంచి మంచి కోసమే అని అన్నట్టు మా సార్ కూడా మా ఇద్దేశారు సార్ హెచ్ఓ కూడా చెప్పేది ఏం భయపడి సార్ రేట్ లేదు నీకు తొందరపడకు కాయ వస్తుంది నాకు కొంచెం స్టార్టింగ్లో భయం ఉండేది అదే కాయ ఇంకా రెండు నెలలు అయిపోయింది ఇంకా పూత వస్తుంది పూత ఉంది కానీ కాయ వస్తలేదు ఏం సార్ అంటే మా సార్ గారు ధైర్యం చెప్పి హెచ్ఓ గారు ధైర్యం చెప్పి ఏం కాదు వస్తుంది రేటు కూడా లేదు అది మన మంచి కోసమేమో కాయ కాస్తలేదు కాయ కాసినా కానీ రేట్లేదు కాబట్టి ఇప్పుడు అంత పెద్ద వర్కౌట్ కాదు ఏం కాదు వస్తుంది అని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది ఆ సార్ చెప్పిన ధైర్యం చెప్పండి ఇంజనీరు తినట్టు కూర్చొచ్చు ఇప్పుడు ఇప్పుడు మంచి క్రాప్ మీద ఉన్నది కింద కూడా చాలా బాగా ఇప్పుడు రేటు కూడా బాగా జంప్ అవుతుంది కాబట్టి అన్నట్టు లేట్ అయింది కూడా ఓసారి మన మంచి కోసం అన్నట్టు నాకు ఇప్పుడు ట్రాక్టర్ చూస్తే నాకు కాయ దిగుబడి కూడా స్టార్ట్ అయింది రేటు కూడా మస్తుంది ఏడు వందల రూపాయలు బాక్స్ అయింది ఇప్పుడు మంచి పోయిన అయితే దీన్ని పోయినసారి ఆ వీలింగ్ వచ్చినందుకు మన హార్టికల్చర్ అగ్రికల్చర్ కం మినిస్టర్ కూడా నిరంజన్ రెడ్డి సార్కు తెలియడం జరిగింది ఒకసారి ఇక్కడ నల్గొండ మీటింగ్లో పోయి సత్తడి ఈ రోజుని ఫీల్ చూస్తా అని చెప్పి మార్చి పన్నెండవ తారీఖు సార్ గారు ఇక్కడ ఫీల్ విజిట్ కూడా చేశారు చేసి అప్పుడు టమాటా నాటడం జరిగింది మంచి డెవలప్ ఉంది క్రాప్ స్టార్ట్ కాలేదు సార్ కూడా అన్నట్టు మళ్ళీ క్రాప్ స్టార్ట్ అయినాక మళ్ళీ ఒకసారి సత్తడి మళ్ళీ విజిట్ చేస్తే సత్తడి పోయినసారి పద్నాలుగు లక్షలు వచ్చినాను కదా ఈసారి ఇరవై లక్షలు టార్గెట్ పెట్టుకో ఇరవై లక్షలు ఖచ్చితంగా నువ్వు తీస్తావు నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా తీస్తావు అని చెప్పి సార్ కూడా అన్నటం జరిగింది ఆ సార్ అట్లా ప్రోజెక్ట్ చేయడానికి వల్ల నాకు కూడా ఇంకా దీని పట్టి పట్టుదల అనేది సార్ అన్నదాన్ని తోచ తప్పకుండా కొన్నిసారి పద్నాలుగు లక్షలు ఇరవై లక్షలు తీయాలి అనేది ఈ రెండు ఎకరాల పేరు మీద పట్టుదలతోని తీసుకుంటాం మొత్తం నలభై ఎకరాల రెండు లక్షల కౌలు ఇస్తుంటారని మరి రోజు కూలీలకు నెలకు ఎంత ఇస్తుంటారు అందా నెలకు ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల మధ్యన లేబర్ ఛార్జ్ లేబర్ చార్జ్ రోజు పదిహేను నుంచి ఇరవై మందికి ఒక ముగ్గురు మగళ్ళు ఉంటారు ట్రాక్టర్ డ్రైవర్లు ఇద్దరు ఒక వేరే చిల్లర పనిచేసుకుంటే మొగ మంచి సూర్వైజర్ సూపర్వైజర్ వీళ్ళందరూ కలిసి లక్షన్నర నుంచి రెండు లక్షల మధ్యన వాళ్ళు నెల పేమెంట్ ఉంటుంది పన్నెండు నెలలకు వీళ్ళకి దాదాపు వీళ్ళకే ఇరవై ఇరవై నాలుగు లక్షలు వీళ్ళకి ఇస్తారు కౌలు ఒక రెండు లక్షల దాకా కౌలు పోతాయి ఇవన్నీ ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షలకు మరి మొత్తం మీద మీకు ఎంత మిగులుబడి ఉంటది అంటే దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి అందా అయితే ఇరవై ఏళ్ళ సంది ఒక నాలుగైదు సందే బాగా మనకు ఇస్తుంది ఇక ఎట్లా లేదన్నా నెలకు ఒక లక్ష రూపాయలు అయితే నాకు మాన్యువల్ ఒకసారి ఒక పంట మీద వచ్చినా ఓ పంట మీద పోయినా ఓ సీజన్లో వచ్చినా ఓ సీజన్లో రాకున్నా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం లేక నాకు నెలకు లక్ష రూపాయలు అయితే నాకు కళ్ళు మూసుకొని లక్ష అన్ని ఖర్చులు పోను అంటే ఈజీగా లక్ష రూపాయలు పైన కానీ ఎంత తక్కువైనా నెల లక్ష రూపాయలు తక్కువ ఏడాదికి సగటున పదిహేను పన్నెండు పదమూడు అయితే వస్తాయి సరే ఒక నెల రావచ్చు ఒక నెల రాకపోవచ్చు యావరేజ్ మాత్రం ఒక పది నుంచి పదిహేను లక్షల రూపాయల లోపల అది నా పండ్ల తోటలు రాకుండా మళ్ళీ కూరగాయలు కూరగాయల కూరగాయలు అంటే ఈ నలభై ఎకరాలల్లో ఎంత పండ్ల తోటలు ఉంటాయి మళ్ళీ నలభై ఎకరాల్లో ఒక రెండు వందల ముప్పై అంటే రెండు ఎకరాలు మామిడి ఉంది ఒక వంద చెట్లు అంటే ఐదు వందల చెట్లు బయట అయింది కొందనిమ్మ చెట్లు ఉన్నాయి కాకుండా మిగిలిన దాని వాడి మీద ఒక రెండు లక్షలు వాటి మీద వస్తాయి ఓకే అవి కాకుండా ఇవి మాత్రం నలభై ఏడు ఎకరాలు మాత్రం ఒక ఇరవై లక్షలు ఇరవై నుంచి ఇరవై లక్షలు మాత్రం నాకు నేను ఖర్చు ఖర్చులు పోను మళ్ళీ ఇంత మందికి పని కల్పిస్తుంది ఇరవై మందికి ప్రతిరోజు దాదాపు ఇరవై మందికి పని ఇరవై మంది ఖచ్చితంగా ఉంటారు మొగోళ్ళు ఆడోళ్ళు కలిసి ఖచ్చితంగా ఇరవై మంది మీరు అంటున్నారు ఇప్పుడు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి నాకు మంచి చాలా మంది చిట్లో ఎందుకు కొంచెం టౌన్ అయినందుకు ఎట్లా చిట్టే తక్కువ ఉంది కానీ చుట్టుపక్కల పరిసరాల ప్రజలు రోజు ఖచ్చితంగా కనీసం రోజు ఒక నలుగురు ఐదు రెండు ఫోన్ చేస్తుంటారు చేస్తారు మీ మన తెలంగాణ స్టేట్ మొత్తం పోయిన సౌతి టమాటా బాగా వీళ్ళు రావడం ఈటీ వాళ్ళు తీసుకొని పేపర్ ఈనాడు పేపర్ రావడం జరిగింది ఆ పేపర్లో చూసి మాజీ ఎమ్మెల్యే బాబురావు ఉన్నాడు ఆ బాబురావు కూడా చాలా పెద్ద మనిషి ఈ ఇంత చూడాలి నేను కూడా వేసుకోవాలని తాపత్రం తోటి పెద్ద మనిషి నడవలేకుంటున్నా కానీ మా తోటకాడికి వచ్చి ఫీల్ చేసి ఆ సార్ పోయి కూడా మొన్న నన్ను చూసి మన టమాటా పెట్టడం జరిగింది కాకపోతే ఏంటంటే రోజు లాక్డౌన్ వల్ల వాళ్ళు కొంచెం ముందు పెట్టారు రేటు తగలేదు కానీ వాళ్ళు కూడా చేశారు కనీసం రోజు ఒక ఐదారు ఫోన్లు అయితే ఖచ్చితంగా నాకు వస్తుంటాయి దయచేసి అందరికి ఈ టైంలో ఫోన్ చేసి చెప్తే సాయంత్రం ఏడున్నర తర్వాత చేయండి కొంచెం ఫ్రీగా అప్పుడు డే టైం మొత్తం నాకు అన్ని ఇరవై ఇరవై ముప్పై ఎకరాలు చూసుకొని తిరిగి చూసుకోవాలి కదా మాట్లాడడం కొంచెం టైం తక్కువ ఉంటుంది సాయంత్రం ఏడున్నర తర్వాత చేస్తే ఎవరికైనా ఫ్రీగా ఉంటే మాట్లాడదు గంట రెండు గంటల్లో కాదు రాత్రి పది పన్నెండు వరకైనా మాట్లాడుకోవచ్చు అని చెప్పి సూచనలు ఇచ్చి వాళ్ళకి ఏదైనా తోటి రైతులు కూడా నా సహాయ శక్తుల సూచనలు సలహాలు ఇవ్వటం ఇప్పుడు మన వీడియో కూడా చూసి కొంతమంది ఫోన్ అందుకు అడుగుతారు చెప్తారు కదా వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఒక రైతు నా ఏంటంటే ఒక రైతుకు రైతు మోసం చేసుకోకుండా రైతుకు రైతుకు హెల్ప్ చేయాలి అది నా కాన్సెప్ట్ అది ఖచ్చితంగా ఎవరికైనా నేను నా చాలా వరకు నేను హెల్ప్ చేయగలుగుతాను చాలా మంది ఏమంటారు అంటే కూరగాయలు సాగు చేస్తే అంత లాభం రాదు నష్టాలు వస్తుంటాయి అంటారు ఎందుకు నష్టాలు అంటారు మీరు మీరు చూసిన ఎందుకు నష్టం వస్తాయి సార్ ఇప్పుడు మనం దీన్ని చేసినామంటే హండ్రెడ్ పర్సెంట్ మనం దాని మీదనే డిపెండ్ అయి ఉండాలి ఇక్కడ చేస్తాం నాకు వేరే సాఫ్లో ఇంకా జాబ్ ఉంది నేను అక్కడ పోతాను ఇక్కడ ఎవరు మనిషిని పెడతానంటే అది పెడతాది తోట పెట్టినప్పుడు ఖచ్చితంగా ఒకసారి మనం ఫీల్డ్ విజిట్ చేయాలి ఫీల్ చేసి అక్కడ దానికి ఏం నడుస్తుంది ఏం డెవలప్మెంట్ ఉంది ఏమైనా పురుగు ఆశించిందా ఏమైనా నీళ్ళు ఏ ఎంత నీళ్ళు పెట్టుకోవాలి అని మనం చూసుకుంటూ మనం దగ్గర పనిచేసేవానికి సలహాలు ఇస్తే చేస్తారు కానీ ఇక మొత్తం వాని మీదనే ఆధారపడి వర్కర్ మీద ఆధారపడి మనం ఎప్పుడో నాలుగైదు రోజుల వారం రోజులకు వస్తామంటే మాత్రం వాళ్ళకు కుదిస్త మనం దగ్గర దగ్గరకు కొంచెం ఇబ్బంది జరగవచ్చు కానీ నూటికి తొంభై వాళ్ళు అక్కడనే డిపెండ్ అయిన వాళ్ళకి మాత్రం నష్టం వస్తుందంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో నేను నమ్మలేను ఇక నష్టం వస్తుందంటే వాళ్ళు నెగ్లెక్ట్ ఇక అంటే ధరలు కూడా కలిసి నష్టాలు అంటారు కొంతమంది ఒకసారి డిమాండ్ ధరలు కలిసి రాక నష్టం అనేది కాకపోతే లాభం రాకపోవచ్చు కానీ నష్టం అనేది ఆట పెట్టుబడి తప్ప నష్టం అనేది ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసిన ఇంజన్ల అనేది రాదు ఆటే అదే సార్ అందుకనే మనం ఏం చేసుకోవడం ఎప్పుడు కంటిన్యూ చేసుకుంటూ పోతే ఈ సీజన్ కాకపోయినా మళ్ళీ సీజన్ అయినా కలిసి వస్తుంది అప్పుడు మనం సంవత్సరం ఒక రెండు పంటలు పెడతాము రెండు పంటలు కలిసి రావాలని ఎప్పుడు లేదు అన్ని పంట నాకు కూడా అన్ని పంటలు అన్ని సార్లు కలిసి వస్తాను కూడా ఏం లేదు ఒక సంవత్సరం కంటిన్యూగా చేసుకుంటూ పోతే జాక్పట్లకు ఒకసారి కలిసి వస్తుంది పెట్టుబడి వస్తుంది రెండోసారి వచ్చింది మనకు బోనస్ అనుకుని తృప్తిపడాలి మనం కొంతమంది ఒకటేసారి వేసి సార్ నష్టం వచ్చింది కదా అది అది కరెక్ట్ కాదు సార్ అది కానీ మనం కంటిన్యూ చేసుకుంటూ పోతుండాలి అంతే మనం కంటిన్యూ చేసుకుంటూ పోతే లాస్ అనే సమస్య నా దృష్టిలో ఎట్టి పరిస్థితుల్లో రాదు అది బండ కూర్చి చెప్తాను నేను సరే మార్కెట్ ధరలు మీరు ఎక్కడ అమ్ముతారు కూరగాయలు మీరు పండించిన చిట్టియాలు అమ్మించిన పండించిన ఈ నాకు హార్వెస్ట్ వారం రోజుల నుంచి స్టార్ట్ అయ్యే దాని నుంచి నేను ఎక్కువ ఇప్పుడు ఇంతకుముందు బోయినపల్లి పంపించేది తర్వాత హైదరాబాద్ మాదన్నపేట ఇక్కడ మిరాలగూడెం సూర్యాపేట నల్గొండ చిట్ట్యాల ఈ ఐదు ఆరు మార్కెట్ల ఫోన్ నంబర్లు ఉన్నాయి వాళ్ళతో కాంటాక్ట్ ఉంటా కమిషన్ ఏజెంట్ కమిషన్ ఏజెంట్లతో కాంటాక్ట్ ఉంటా ఎక్కడ రేట్ ఉందంటే మాక్సిమం ఒకసారి ఒక దగ్గర రేట్ ఉందంటే కంటిన్యూగా రేట్లు రూపాయి రెండు రూపాయలతో అటు కాబట్టి ఎక్కడ రేట్ మన కాయ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ రేట్ ఉందో చూసి అక్కడ పంపించడం జరుగుతుంది ఒకసారి కాయ ఎక్కువ కూడా రెండు మూడు మార్కెట్లో కూడా పంపించగలుగుతుంది అంటే సూర్యాపేట పంపించేది ఒకటి రోజు ఒకటే రోజు ఎక్కువ ఈల్డింగ్ అయినప్పుడు అది ఒకటే దగ్గర మనం ఒక టన్న ట ఒక దగ్గర అమ్మలేకపోతాడు రేట్ డౌన్ అంటాడు అందుకనే రెండు మూడు ప్లేసులు పంపిస్తే వాళ్ళకు లిమిట్ మీద వచ్చినట్టు ఉంటుంది లిమిట్ మీద ఉన్నప్పుడు మనకు రేట్ కూడా వస్తుంది అట్లా రెండు మూడు మార్కెట్లో పంపిస్తాం ఈ పంపించడం రిస్క్ మీరే తీసుకుంటారా ఆటో మీద మీరు మాట్లాడుకొని పంపిస్తారా ఆటో నేనమ్మా రెగ్యులర్ ఆటో ఉంది లేబర్ తీసుకొస్తారు కదా లేబర్ తీసుకొచ్చే ఆటో రెగ్యులర్ ఉంది వాళ్ళకి ఎప్పుడంటే ఏ క్షణం అన్నా

నేను ఇంత క్రమం తప్పకుండా ఇంతకుముందు ఈ మధ్యన వర్క్ ఎక్కువైనా కానీ బుక్ ఈనాడు బుక్ చదువుతావు కానీ టీవీ చూస్తేలేను ఇంతముందు టీవీలు చూసేది ఈనాడు టీవీ సిక్స్ ఆరున్నరకు ప్రోగ్రామ్ అన్నదాత ఆ ప్రోగ్రాం చూసేది ఆ ప్రోగ్రాం చూసేది పేపర్ చూసి చదివేది ఈనాడు బుక్ కూడా మనం అన్నదాత బుక్ కూడా చదివేది దాంట్లో చదువుకుంటూ ప్లస్ ఆర్టికల్చర్ వాళ్ళు అప్పుడప్పుడు ఫీల్డ్ తీసుకుపోతారు కదా అక్కడ కూడా ఫీల్డ్ మీద తోటల్లో చూసి ఎవరు ఎవరు ఎట్ల స్టూడెంట్స్ అనేది అవన్నీ చూసి ఇవన్నీ నాకు డెవలప్మెంట్ కావడానికి అన్నదాత బుక్ ఈ ఈ టీవీ అన్నది అది ప్లస్ ఆర్టికల్చర్ వాళ్ళది సపోర్టు ఇవన్నీ సపోర్ట్తో నేను ఇవన్నీ చూసి నేర్చుకోగలిగాను ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరన్నా కూరగాయలు సాగు చేయాలనుకున్నా కొత్తగా నాకు వ్యవసాయం మీద ఏం అనుభవం లేదు అంటే చూడడం తప్ప చేసే అనుభవం లేదు కాబట్టి మరి కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు కూరగాయలు సాగు చేయాలంటే ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు మీరు అదే సార్ ఫస్ట్ నాగంపు ఫస్ట్ భూమి దున్నుకోను భూమి బలంగా ఉందా లేదా బలంగా లేకపోతే మీ దగ్గర ఉన్న పసులు ఎరువు ఉంటే అది పోసుకోండి పసులు లేకపోతే జనము జీలు వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఫస్ట్ మన మెయిన్ కాన్సెప్ట్ భూమి బలంగా ఉండాలి దానికి బలంగా మంచిగా ఇది మొక్క బలంగా వస్తే ఎలాంటి చిన్న చిన్న జబ్బులు వచ్చినా కానీ దాన్ని నెత్కపోయి మనకు ఈ ఇచ్చే ఇచ్చే ఉంటుంది దానికోసం ఎందుకంటే ఫస్ట్ భూమిని బలంగా ఉంచుకోవాలి భూమి బలంగా ఉంచుకోవడానికి మొక్క ఆరోగ్యంగా బలంగా పెరుగుద్ది దాని తర్వాత ఏదైనా ఇక అయితే ఇక మనం వాళ్ళకు సూచనలు మల్చింగ్ వేసుకోమని చెప్తాం కలుపు రాకుండా కలుపు మల్చింగ్ వేసుకోకపోతే కలుపు వస్తుంది కలుపు తీయాలంటే లేబర్ రావాలి లేబర్ ఈ రోజుల్లో లేబర్ ఛార్జ్ బాగా పెరిగిపోయింది ఖచ్చితంగా డ్రిప్ వేసుకోమని చెప్తాను నేను డ్రిప్ మల్చింగ్ వేసుకోమని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఆర్టికల్చర్ సపోర్ట్ ఉంది మల్చింగ్ డ్రిప్ కూడా హండ్రెడ్కు ఎయిటీ పర్సెంట్ కొంతమందికి నైంటీ పర్సెంట్ కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది చాలా వరకు నాకు తెలిసి నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది అందరూ సబ్సిడీలు తీసుకున్న వాళ్ళే ఉంటారు వాళ్ళు తీసుకోకుండా తీసుకోమని చెప్తాం మంచి కూడా చాలా వరకు సబ్సిడీ వస్తుంది ఈ క్రాప్ విత్తనం చెప్పు వాళ్ళు ఫలెన్ ఏ కంపెనీ బాగుందంటే ఫారెన్ కంపెనీ ఫారిన సీడ్ బాగుంటుందని చెప్తాను చెప్పి వాళ్ళకి ఏది సూల సూచనలు సలహాలు కావాలన్నా నైన్ నా తెలిసిన కాడికి హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఇచ్చే అయితే నేను చేస్తాను తర్వాత ఇప్పుడు మీరు ఈ కూరగాయల సాగు చేపడుతున్నారు కదా ఏ సీజన్లో ఏ కూరగాయలు పండిస్తే ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్లో అయితే నేను చాలామందికి వచ్చినా సార్ సార్ ఈ టైంలో పెడదాం అనుకుంటున్నాను ఈ టైంలో పెడదాం అనుకుంటున్నట్టు అది కరెక్ట్ కాదు నాకు తెలిసి నేను ఒక ఏడు సంవత్సరాల సంది మార్కెట్ బాగా గమనిస్తున్నాను మే పదిహేను నుంచి మే ఎండింగ్ వరకు ఏ కూరగాయ పెట్టుకున్నా రేట్లు మంచిగా కలిసి ఆ మధ్యలో నాటుకోవాలి నాటుకోవాలి మే పదిహేను నుంచి మే ఎండింగ్ వరకు నాటుకుంటే ఏ కూరగాయన సరే ఏ రకమైన కూరగాయన టమాటా బెండ వంగ మిర్చి ఏదైనా సరే ఆ టైంలో పెట్టుకుంటే మంచిగా అదే సార్ అక్కడికే వస్తుంది నేను అయితే ఆ టైంలో ఎండలు బాగుంటాయి కాబట్టి దోశ ఇటువంటి కొన్ని డైరెక్ట్ మలుస్తాయి ఉదాహరణ బీర ఉంది ఇంతైనా సార్ నేను మొన్న బీర పెట్టిన అక్కడ ఎప్పుడు మే పదకొండుకు ఫస్ట్ ఉన్నా కొంత ఎకరం బావు అప్పుడు వాతావరణం కొంచెం మామూలుగా టెంపరేచర్ అంత హీట్ లేదు ఆ మే పదకొండుకు పెట్టింది పన్నెండో తారీఖు పెట్టినా అది మంచిగా మలిచినాయి ఒక్కటి గింజ వేస్ట్ కాకుండా మలిచినాయి ఇక మలిచినాయి కదా అని చెప్పి మళ్ళీ మే ఇరవై ఒకటి తారీఖు మళ్ళీ పెట్టినా ఆ మే ఇరవై ఒక తారీఖు పెట్టినా టెంపరేచర్ ఫుల్గా విరిగిపోయింది ఎండలు విపరీతంగా అయినాయి ఆ ఎండలు విపరీతంగా కావడం వల్ల ఒక్క గింజ కూడా మొలవలేదు మొలకపోతాక మళ్ళీ వేస్ట్ అయ్యి అని చెప్పి మేమల్ల జూన్ ఫస్ట్కు మళ్ళీ ఒక వర్షం పడింది కొంచెం వాతావరణం కూలైంది ఇక కూల్ అయిన చెప్పి మళ్ళీ రెండోసారి మళ్ళీ అదే ఫీల్ మళ్ళీ పెట్టినా పెడితే అప్పుడు వాతావరణం కూల్ ఉంది కాబట్టి మంచిగా మంచిదాయి అయితే నేను నాకు అనుభవం అయింది రెండు మూడు రైల్స్ వచ్చింది మే పదకొండు ఖచ్చితంగా పెట్టాలనుకున్నప్పుడు మనం బయట ఓపెన్ ఫీల్డ్లో పెట్టకుండా ఈ ఫ్లోర్ ఉంటాయి ఆ ఫ్లో టైల్లలో ఇచ్చే నెట్టి మళ్ళీ సెట్ ఉంటాయి కదా ఆ ఫ్లోర్ ట్రైలల్లో కోఖ పెట్టేసి అందులో గింజలు పెట్టుకొని అప్పుడు మనకు ఎంత అయినా అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి అందులో నారు పెంచుకున్న తర్వాత ఏదైనా ఈ రోజుల్లో టమాటా వంగ మిర్చి పెట్టాలి లేదు వాటర్ మిల్ అని పెడుతుండ్రు నేను ప్రాక్టికల్గా కాకర దోశ దోశ కూడా అండ్ ప్రోటీన్ అలా చేసేది అట్లా ఆ టైంలో పెట్టుకుంటే మన వాతావరణం ఇంకో పదిహేను రోజుల వరకల్ వాతావరణం చల్లబడుతుంది ఈ చలవడంగానే ఈ ప్రోటైన్లకి తీసుకపోయి మెయిన్ ఫీల్డ్లో పెట్టుకుంటే మంచి సక్సెస్ అవుతుంది అప్పుడు ఎందుకంటే మనకు రేట్లు కలిసి వచ్చేది ఒక ఇరవై రోజులు నెల రోజులు రేటు కలిసి వస్తే ఆటోమేటిగా రైతు బయటపడతాడు మంచిగా ఆ ఇరవై రోజులు ఆ ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఎండల టైం ఇంట్లో నాడు పెంచుకొని అందులో పెట్టుకుంటే ఇరవై రోజులు మనం ముందు క్రాప్ వేసుకునే వాళ్ళము అయితే ఆ ఇరవై రోజుల్లో మనకు రేటు కలిసి వస్తే తర్వాత రేటు కలిసి రాకుండా నార్మల్గా సరిపోతుంది ఈ ఇరవై రోజులనే మనం మంచి రైతుకు గిట్టుబాటు వస్తుంది మీరు ఇంకొకటి ఇప్పుడు మామూలుగా ఏ సీజన్లో అయినా సరే జన్ సీడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జన్మేస్తారు రాదు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు వస్తుంది అయితే ఆ గ్యాప్లు మనం కూడా గ్యాప్లు కూడా ఏమాత్రం ఉంచవద్దు అట్లా ఆ గ్యాప్ కూడా పెట్టాలి అంటేనే మనకు కొంత దిగుబడి తక్కువ అవుతుంది ఎకరానికి ఆరు వేల ఉదాహరణ ఆరు వేల టమాటో ఉంది ఆరు వేల ఆరు వందలు మొక్కలు ఉండాలి అటువంటిది ఐదు వేలు ఉన్నాయి అనుకుందాం ఆ పది వందల మొక్కలు ఒక చెట్టు ఒక పదిహేను పది కిలోలు ఇచ్చిన పదిహేను కిలో ఇచ్చినా లాసే కదా అది అందుకని అటు రాకుండా బీరైనా కాగరైన దోశ అయినా అక్కడ మెయిన్ ఫీల్డ్ పెట్టినప్పుడు కొన్ని ఇంట్లో కూడా మనం ప్రోటోలలో పెంచుకొని చేసుకుంటే అది ఇది రెండు ఒకసారి ములుస్తుంటాయి ఆ మెయిన్ ఫీల్డ్ ఎక్కడైనా మొలలేదో ఈ నర్సరీ తీసుకొప్పి అక్కడ ఫిల్ అప్ చేసుకుంటే మనకి ఎకరానికి ఎన్ని మొక్కలు ఉండాలో అన్ని మొక్క అదొక దిగుబడిలో అదొక కారణం ఎన్ని మొక్కలు ఉండాలి అన్ని మొక్కలు ఉంటేనే మనకు కరెక్ట్ దిగుబడి వస్తుంది పోయిన వాటిని మళ్ళీ పెట్టుకోవాలి రీప్లేస్మెంట్ చేసుకోవాలి అక్కడ చేసుకుంటే మంచి అదొక దిగుబడిలో ఒక ఫైవ్ థర్టీ పర్సెంట్ అది కూడా కలిసి వస్తుంది మనకు రో ఒక ఎకరం రెండు ఎకరాలలో కూరగాయలు బండి ఇవ్వాలనుకున్న చిన్న రైతులు ఉంటారు కదా ఏ రకమైన కూరగాయలు వేసుకుంటే ఎక్కువ లాభం వస్తుంది అంటే మీరు ఇప్పటికే చాలా రకాల కూరగాయలు పండించారు కదా బీర కాకర టమాటా మిర్చి ఇట్లా ఏ కూరగాయలు తక్కువ పండించాలనుకున్న రైతు వేటిని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చిన్న రైతు రెండు ఎకరాలు చిన్న రైతు ఉంటుంది కాబట్టి ఒక నాలుగు రకాలు నాకు తెలిసి ఎక్కువ గోకరకు చాలామంది పోరు చిన్న రైతు కాబట్టి ఒక కొల్లి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎరుకోగలుగుతారు గోకరకు మినిమం ప్రైస్ ఒక పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఎప్పు ఉంటుంది అది చాలా వరకు ఎవరు వేయలేరు తింపటో ఎక్కువ పడుతుంది కాబట్టి గో గోకర వేసుకోవచ్చు మిర్చి వేసుకోవచ్చు మిర్చి వాళ్ళు ఎందుకంటే ఆ ఇద్దరు ముగ్గురు వేరుకున్నా ఆ ఫ్యామిలీ అయిపోతుంది ఆ గోకర దీని మిర్చిందంటే టమాటో ఒకటి టమాటో మళ్ళీ బెండకాయ ఈ మూడు నాలుగు రకాలు చేసుకుంటే వాళ్ళకు మంచి వర్కౌట్ అవుతుంది దగ్గర మార్కెట్లకు వాళ్ళు తీసుకొని అమ్ముకోగలుగుతారు అంటే ఒకటి కాకుండా రెండు మూడు రకాలు నాలుగు రకాలు ఉండాలి నాలుగు రకాలు ఉంటే ఒకదానికి లేకపోయినా ఒకటి ఈ నాలుగు కొద్దిగా లేబరు ఏరటం నాలుగు నాలుగు వాళ్ళకు ఈ పదిహేను మంది కూడా సరిపోరు నేను అటువంటి ఏం కాబట్టి చిన్న రైతులకు వాళ్ళు పాసిబుల్ అవుతుంది వాళ్ళు వేసుకొని సొంతంగా వాళ్ళకి హార్వెస్ట్ చేసుకొని అమ్ముకోవచ్చు వాళ్ళు వాళ్ళకి గిట్టుబడి అవుతుంది ఒక నాలుగు రకాలు వేసుకుంటే మీరు ఇప్పుడు ఇంత పెద్ద నలభై ఎకరాల కూరగాయలు పండిస్తుంటారు దాదాపు అయితే ఈ వ్యాధులు తెగుళ్ళు వస్తుంటాయి కదా వీటిని ఎట్లా గుర్తిస్తారు వీటికి మందులు కానీ అంటే ఫెస్ట్ సైడ్స్ ఇట్లాంటి ఫర్టిలైజర్ కానీ ఎట్లా వీటిని చేస్తుంటారు మీరు మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంటుంది సార్ అది వచ్చేది మాకు ఏమైనా తేడా అనిపిస్తే మా హెచ్ఓకు ఫోన్ చేస్తాం వాళ్ళు వచ్చి వాళ్ళ సూచన సలహా మేరకు వాళ్ళు మేము చెప్పినా చెప్పకపోయినా వారానికి ఐదు ఆరు వేల కోసం ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేస్తారు వచ్చినప్పుడు మేము సమయం లేకున్నా మాకేమైనా అనుమానం వచ్చినా కానీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి వాళ్ళకు సూచనలు చాలా వాళ్ళు ఇస్తుంటారు వాళ్ళ సూచనల మేరకు మేము పాటిస్తాం ఆర్గానిక్ పద్ధతిలో ఎప్పుడన్నా ట్రై చేసిరా మీరు ఆర్గానిక్ పద్ధతిలో పండించడానికి ట్రై చేయలేదు చేద్దాం అనుకుంటున్నాను సార్ అది ఆ లైన్లో పోదాం అనుకుంటున్నా కొంచెం టైం పడుతుంది ఆర్గానిక్లో పోవాలని చాలా ఉత్సాహం ఉంది కానీ ఫస్ట్ కనీసం ఈ నలభై ఎకరాలలో ఒక ఎకరం రెండు ఎకరాలలో చేద్దామని ఆలోచన ఉన్నది చిన్న మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం మొత్తానికైతే కొంత కొంతం సత్తిరెడ్డి అనే మీరు నూటికి రెండు వందల వాళ్ళు సాటిస్ఫై ఉన్నా అంటే మీరు ఏదో గొప్పలు కాదు రైతే రాజు అనడానికి ఎలాంటి సందేహం లేదు కష్టపడితే ఖచ్చితంగా వ్యవసాయంలో ఫలితం ఉన్నది లేదనేది మాట నూటికి రెండు వందలు తప్పు తప్పు మనం వాటర్ నీళ్లు ఉండి మన స్వశక్తి మీద నమ్మకం ఉండి మనం చేయగలిగితే ఖచ్చితంగా లాభాలు ఉంటాయి వ్యవసాయం మీద లేదని కాదు ఇప్పుడు ఆల్రెడీ చాలామంది పత్తి ఒరి పత్తి ఎక్కువ మంది పండిస్తారు కొద్దిగా నీళ్లున్నా కూడా ఎందుకు లేని చెప్పేసి అట్లాంటి వాళ్ళు కూడా కూరగాయల సాగులోకి వస్తే బాగుంటుందని అంటారా మీరైతే ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా కూరగాయలు దాంట్లో రావాలి పత్తి అనేది ఇది మనం కూరగాయలు అనేది జనాభా అవసరం పత్తి అనేది ఎక్కువ లేము అది తప్పని పరిస్థితిలో రేగ అది కూడా రేగర్ భూములలో పత్తి సూట్ అవుతుంది సార్ కానీ దాని రేటు ఉన్నది ఏదో అని చెప్పి ఈ ఎర్ర రేగ ఎర్ర భూములలో కూడా పత్తి పనిచేయడం జరుగుతుంది కానీ ఎర్ర భూములల్లో అంత దిగుబడి రాదానికి ఎర్ర భూములు కూరగాయలకు చాలా అనుకూలమైన భూములు అవి కొంతమంది కూరగాయలకు వస్తే బాగుంటుంది మనకు మన తెలంగాణ స్టేట్లో మనం పండించే కూరగాయలు జరిపోక మద్రాసు పక్కకున్న కర్ణ బెంగళూరు నుంచి కూరగాయలు వస్తుంటాయి అక్కడికి వెళ్ళేందుకు రావాలి మన కూరగాయలు మనమే పండించుకొని మనమే చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచన సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది కొంత సత్తిరెడ్డి గారి అనుభవాలు చెప్తున్న సారాంశం తాను నలభై ఎకరాలు కౌలుకు తీసుకోవడంతో పాటు తన సొంతంగా ఉన్న ఏడు ఎకరాల భూమిలోను మొత్తంగా ఎక్కువ శాతం కూరగాయలే సాగు చేస్తున్నాను ప్రతి ఏటా దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల రూపాయలు కూలీలైతే తన దగ్గర పనిచేసే ట్రాక్టర్ డ్రైవర్లు వీళ్ళకి చెల్లించడంతో పాటు తనకు కనీసంగా పది నుంచి పదిహేను లక్షల రూపాయలు అంటే సగటున నెలకు లక్ష రూపాయల చొప్పున మాత్రం ఆదాయం పొందగలుగుతున్నాను మిగతా రైతులతో పోల్చినప్పుడు తాను చాలా సంతృప్తిగా ఉండగలుగుతున్నాను పత్తి వరి వంటి సాంప్రదాయ పంటలు సాగు చేస్తున్న వారితో పోలిస్తే నాకు చాలా సంతృప్తిగా ఉంది నేను అన్నం పెడుతున్నాను పది మంది ఆకలి తీరుస్తున్నాను సంతృప్తి సంతృప్తి ఉందనేది రైతు చెప్తున్నారు ఎవరైనా పత్తి సాగు చేస్తున్న రైతులు కానీ ఇతర ఎవరైనా చిన్న సా రైతులు కానీ కూరగాయల సాగులోకి వస్తే చుట్టుపక్కల ఉన్న సమీపంలో ఉన్న ఫీల్డ్లను విజిట్ చేయడము ఒకటికి రెండు సార్లు వెళ్ళడము అలాగే మీ సమీపంలో ఉన్న హార్టికల్చర్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల లేదంటే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత కూరగాయల సాగు చేపట్టి మార్కెటింగ్ అనుకూలతలు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ అమ్ముకోవడానికి మీకు ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయనే విషయాన్ని కూడా చూసుకొని కూరగాయల సాగు చేపడితే బాగుంటుంది అలాగే కొంతం సత్తిరెడ్డి గారి ఫోన్ నెంబర్ కూడా ఈ వీడియో మీద డిస్ప్లే అవుతుంది వారితో మాట్లాడి కొన్ని సలహాలు సందేహాలు ఏమైనా ఉన్నా తీర్చుకోవచ్చు వారు మాత్రం సాయంత్రం సమయంలో తాను ఫ్రీగా ఉంటాను ఆ సమయంలో ఫోన్ చేస్తే ఎక్కువ మందికి సమాధానం ఇవ్వగలుగుతాననే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు ఆ విషయాన్ని గుర్తించి మిత్రులు అదే సమయంలో ఫోన్ చేస్తారని ఆశిస్తున్నాం మరొక వీడియోలో ఇలాంటి అనుభవం కలిగిన రైతు లేదా వ్యవసాయ శాఖ అధికారి ఉద్యాన శాఖ అధికారి లేదంటే శాస్త్రవేత్తల సలహాలు సూచనలతో మరోసారి మిమ్మల్ని కలుస్తాం అంతవరకు సెలవు నమస్తే సార్